ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఏలూరులోని మాదేపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో పర్యటించారు. మాదేపల్లి ఫేజ్ 2 లోని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను ఇంకా ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను మంత్రి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా నివాసం ఉంటున్న కొంతమంది లబ్ధిదారులతో మంత్రి నాని మాట్లాడారు. కాలనీలో సరైన సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు మంత్రిని కోరారు. దీంతో కాలనీలో రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంక్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఖాళీగా ఉన్న స్థలాలు వెంటనే కేటాయించి వారికి మేలు చేకూర్చాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుల అడ్డంకుల కారణంగానే ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రక్రియ వాయిదా పడిందని మంత్రి నాని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి అతి త్వరలో టిట్కో గృహాలను కేటాయిస్తామని మంత్రి నాని తెలిపారు. అయిన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, ఆర్డీఓ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తాము, ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, బెనిఫిషరీ సిబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మంగళ బుధవారాల్లో హౌసింగ్ మినిస్టర్ గారు ఈ కాలనీలని సందర్శించబోతున్నారు. అప్పుడు దీనికి సంబంధించి ఒక పరిష్కారం, ఎందుకంటే ఈ ఇళ్ళన్నీ కూడా ఏలూరు నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపుగా 10,000 మందికి పైగా దాదాపు 300 ఎకరాల వరకు కూడా ఇళ్లకు సంబంధించి ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వటం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఈ ఇళ్ల కాలనీల్లో ఉన్నటువంటి ఖాళీ ఎవరికైతే పట్టాలు ఇచ్చి బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని అయితే బలవంతంగా బయటికి పంపించి కబ్జా చేసేటువంటి కార్యక్రమం, లేకపోతే ఉన్నటువంటి ఇచ్చినటువంటి అర్హత ఉన్నటువంటి వారికి అప్పుడు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులను కానీ దానికి చంద్రబాబు నాయుడు గారిని కానీ అసలు మీకు ఏ విధమైనటువంటి హక్కు ఉంది ఇళ్ల స్థలాల దగ్గర కానీ ఇళ్లకు సంబంధించి ఆ టిట్కోకు సంబంధించి మీరు కట్టేమని చెప్పుకుంటున్నటువంటి ఆ ఇళ్లకు సంబంధించి వాటి దగ్గర కానీ ఏ విధమైనటువంటి హక్కు, నైతిక హక్కు ఉందో మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. కట్టినటువంటి ఇళ్ళు అన్నిటిల్లో కూడా అవినీతి ఏ రకంగా జరిగిందనేది మీకు గనక రాష్ట్ర వ్యాప్తంగా మీకు కనపడకపోతే నేను చెప్తా ఉన్నా, ఒకసారి ఏలూరు రండి. ఏలూరుకు సంబంధించి ఆ ఇళ్లకు సంబంధించి ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగినాయి, పేద ప్రజల కడుపులు, ఎందుకంటే ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్య ఇళ్ల స్థలాలతో పాటు ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్లక్ష్యం కాబడి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేద్దాం, అవన్నీ కూడా మనమే పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దాం, కొత్తగా వారు నిర్మాణం చేసినటువంటి ఇళ్ళు ఏమీ లేకపోయినా కూడా ఏదో అరకొరగా కొన్ని రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కట్టినటువంటి టిట్కో ఇళ్ల నిర్మాణాలు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మేమే నిర్మాణం చేస్తూ ఉన్నామన్న భ్రమను, చేసామన్న భ్రమను మరి ప్రజల్లో మరి కల్పించటం ద్వారా ఏదో పెద్ద అవినీతి జరిగిపోతూ ఉంది, లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో కొన్ని లక్షలాది ఇళ్ళు కడితే అవన్నీ పేద ప్రజలకు అందకుండా చేస్తూ ఉన్నారన్న అపోహలను సృష్టించడానికి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి మరి ఈ ప్రయత్నాలను తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మరి ప్రజల మీద కూడా ఉందని మేము విజ్ఞప్తి చేస్తూ ఎక్కడ